Father in heaven, we come to you in the name of Lord Jesus Christ. Forgive our sins and iniquities. Thank you for this wonderful day. Thank you for your grace. Thank you for all the good you are doing in our lives. You have given our Savior and King, Lord Jesus Christ. Through him, you have saved the world. And thank you for all the good you are doing in our lives as we are planning to speak the gifts of the Holy Spirit. Lord, be with us. Guide us. Let a jot or dot not to be beyond our word and scriptures. And let enlighten all your dear children, minds, spiritual eyes, so that your word may touch them and your word may give the right path and right decisions to follow them. Thank you very much. We request your blessings to be continued. The blessing of the Abraham through Christ Jesus, we are inheriting that, and we give all the glory. In Jesus' mighty name we pray. Amen. క్రీస్తు నామములో ఈ కృపావారాలు అనే వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా గచ్చిబౌలి క్రీస్తు సంఘము నుండి వందనములు తెలియపరుస్తున్నాను. అలాగనే నాతో పాటు ప్రియ సహోదరులు రమేష్ గారు అలాగనే నాతో పాటు సహోదరులు కిరణ్ గారు కూడా ఉన్నారండి. ఈరోజు ఈ అంశం ఎందుకు తీసుకున్నామంటే, ఎక్కడ చూసినా స్వస్థత వరము కలిగిన దైవజనులు, కృపావరము కలిగినటువంటి దైవజనులు, స్వస్థత ఉజ్జీవ కూటాలు, ప్రవచన వరము కలిగిన దైవజనుడు, ఇలా పాంప్లెట్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, చాలా కాలం నుంచి నేను సేవలో ఉంటున్నా కూడా కొంచెము ప్రజలు చదువుకొని వారు గ్రహిస్తారు అన్న ఒక భావనతో నేను కొంచెం తాత్సారం చేయడం జరిగింది. కానీ అక్రమము విస్తరించింది. బైబిల్లో ఒక మాట ఉంది, అక్రమము విస్తరించినప్పుడంట కృప అపరిమితముగా వస్తుందని చెప్పి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఎల్లును అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అక్కడ కృప అపరిమితముగా వచ్చింది. సాతాను కంటే బలవంతుడు క్రీస్తు, మన శక్తివంతుడైన రక్షకుడు. సాతానును ఉపవాసం ఉన్నప్పుడు ఓడించాడు, సిలువలోనూ ఓడించాడు. ఆ శక్తివంతుడైనటువంటి ప్రభు మన కొరకు ఎందుకు ప్రాణము పెట్టాడంటే, అక్రమము విస్తరించిపోయి అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము అంటే ఏంటి? క్రమము లేనిది. సో క్రైస్తవుడికి క్రమమైనది ఏంటి అంటే వాక్యము. ఆ వాక్యము క్రమముగా నేర్చుకోలేక వాడు అక్రమములో పడిపోతున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన కృపను అనేకులకు ఈ వాక్యము ద్వారా విస్తరింపచేస్తూ సత్యలేఖనములను సరిగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాడు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను బైబిల్లో నుంచి. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, వారి మీదకి ఎవరిని పంపించేవారండి? ఫిలిస్తీన్లు కానీ, అమరోయిల్లు కానీ, పెర్జీలు కానీ, గిర్గాషీలు కానీ, ఎవరినో ఒకరిని శత్రు సమూహాన్ని లేపి వాళ్ళ దవడ పగలగొట్టి దాస్యానికి తీసుకుపోతే అక్కడ దేవుణ్ణి గుర్తుపట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేసేవారు? వెనక్కి వచ్చేవారు. అలాగనే నేటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజము, క్రైస్తవులు అనుకుంటూ నటిస్తూ పాపము చేస్తున్నటువంటి వారి మీదకి అనేకమైనటువంటి వారిని రేపుతున్నాడు ఈ రోజున. కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఈ ప్రవీణ్ కుమార్ గొడవలు కానీ, సతీష్ కుమార్ గొడవలు కానీ,
లేకపోతే ప్రపంచంలో అనేక రకమైనటువంటి ఈ యొక్క క్రీస్తుకు విరోధముగా క్రైస్తవులకు విరోధముగా రేపుచున్నటువంటి ఈ అల్లరులన్నిటికీ మూల కారణం ఏంటంటే వాక్యమును గ్రహించని ప్రతివాడు కూడా పాపంలో పడిపోతాడు. అందుకే ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నా ప్రియ సహోదరులతో కలిసి మీ ముందుకు వచ్చున్నాను. మరి నేడు కృపావరాలు ఉన్నాయా? నేడు పాస్టర్లు అద్భుతాలు చేస్తున్నారా? నేడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సంఘం యొక్క పని ఏంటి? ఇవన్నీ చాలా లోతుగా పరిశీలించవలసినదే. కానీ నేటి సమాజానికి ఇంతటి సమయం లేదు. ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్. ఒక్కసారి మీకు బైబిల్లో నుంచి ఇన్స్టెంట్గా ఒక వర్డ్ చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనమును మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, జ్ఞానమైనను నిరర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణము కానిది, పూర్ణము కానిది నిరర్ధకమగును, నిరర్ధకమగును. ఇక్కడే పాస్టర్లు కాని అనేకులు కాని పొరపడుతున్నది. పూర్ణమైనది ఏంటి? పూర్ణమైనది ఏంటి అని అంటే చాలా మంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు యొక్క రాకడ పూర్ణమైంది అంటారు. యేసుక్రీస్తు యొక్క రాకడతో పూర్ణం కాదు. మనుషుల రక్షణ కొరకు ఇవ్వబడినటువంటిది ఈ గ్రంథం. ఎప్పుడైతే ఈ గ్రంథము భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు చెప్పు సంగతులు ఏమనగా, సో టోటాలిటీ ఈ బైబుల్లో లేనిది ఎవడైనా ఏమైనా చెప్పగలిగాడా, చెబుతాడా? అలా చెప్పడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కడూ కూడా సాతాను సంబంధికుడు, అబద్ధ బోధకుడు. సో పూర్ణమైనది వాక్యమై ఉన్నది అని లేఖనము మనకు చెబుతున్నది. తిమోతి రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ మనకు గమనించుతున్నాం 4వ అధ్యాయము 17వ వచనము, 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, పూర్ణమైంది ఏంటంట సువార్త అంటే, సువార్త అంటే వాక్యము, సువార్త అంటే వాక్యము. కాబట్టి సువార్త అనేటువంటిది పూర్ణముగా ప్రకటింపబడాలి. అయితే సువార్త పూర్ణముగా ప్రకటించబడిందా లేదా? ప్రకటింపబడింది. ఈ సువార్త ప్రకటింపబడడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తులకు ఆయన ఏం చెప్పాడు? మీరు పైనుండి పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడిన మాటలో 49వ వచనం చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. అక్కడ మీ మీదకి అంటే 120 మందా 12 మందా? 12 మంది. అపోస్తుల కొరకే చెప్పబడినటువంటి మాట. అందులో ఒకడు పోయాడు 12 మందిలో. ఎవడు? యూదా ఇస్కరేతు పోయాడు. సో ఈ 11 మందిని ఆయన తీసుకొని వెళ్ళి ఏం చెప్పాడు? ఇక్కడ మీరు పరిశుద్ధాత్మను పొందమన్నాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు. మీరంటే ఎవరండి? ఇక్కడ 11 మంది. అక్కడ మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు అని ఆయన చెప్పినప్పుడు దాని ఉపమానము, దాని యొక్క భావము, దాని యొక్క ఆలోచన అంత మనము బైబిల్లో మనం పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్తలో తేటగా చెప్పబడ్డది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు. 16వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనం నుండి చూసినప్పుడు,
అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. మిమ్మల్ని అంటే ఎవరండి? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? శిష్యులు, అపోస్తలతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చూడండి, మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. అది ఇక్కడ మీకు మీకు అని అంటే అపోస్తులు. అపోస్తులకు తెలియచేయటం వల్ల వాళ్ళు ఏం చేశారు? వాక్యమును స్థిరపరిచారు, వాక్యమును రాశారు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడండి? వాక్యాన్ని రిటర్న్ గా రాయించాడు. అంతేకాకుండా మనకు లేఖనము చెప్పినట్టు మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 16వ వచనం, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, మీకు అనుగ్రహించును. ఇక్కడ మీరు ఎక్కడన్నా చూశారండి నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను, ఆయన వలన మీరు పోయి ఖర్చీపులు అమ్ముకోండి, ఆయిల్ అమ్ముకోండి, డబ్బులు సంపాదించండి అన్నాడా? ఏ రోజు డబ్బుల గురించి ప్రభు మాట్లాడలేదు. డబ్బుల గురించి మాట్లాడినటువంటి మాట మనం ఒక్కసారైనా మనం చూస్తామా? ఎందుకంటే ధనము ఇక్కడ దొంగలు ఎత్తుకుపోతారు, నీ ఆస్తులు ఇవన్నీ చిమ్మట్లు కొట్టి వేస్తే పాడైపోతాయి. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆయన ఒక మాట చెబుతున్నాడు, అపోస్తులకు ప్రత్యేకమైనటువంటి ఆ వరములను అనుగ్రహిస్తూ. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. వారికి అధికారం ఇచ్చెను. వారు ఏం చేశారంట? ఇది తీసుకొని, ఈ అధికారం తీసుకుని ఏం చేశారు? డబ్బులు సంపాదించుకున్నారా? దేనికోసం వినియోగించారు దీన్ని? ఏంటండి? వాక్యమును స్థిరపరచుటకు ఉపయోగించారు. అందుకే మార్కు 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, వాక్యమును ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరిచాడు. దేనికోసం వారారు వాళ్ళు? ఏంటండి? పరిశుద్ధాత్ముడి యొక్క వరమును. ఇది ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వబడినది? ఎలా చెప్పగలము? అపోస్తలకే అని అంటే లేఖనములో లూకా సువార్తలో చెప్పిన మాట కావచ్చు, లేక యోహాను సువార్తలో చెప్పిన మాట కావచ్చు. మనం ఇంకా లోతుగా వెళ్ళి చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసిన సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడిన. ఎవరికి ఇచ్చాడంటే? ఇది అపోస్తులకిచ్చాడు. అపోస్తులు అనేటువంటి అంశము మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రభు చేత ఏర్పరచబడిన వారు, సంఘము చేత పంపబడినటువంటి వారు. ప్రభు చేత ఏర్పరచబడిన వారికి మాత్రమే ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని. అందుకే అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో ఏమని చెప్పబడుతుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు అనగానే ఎవరు? అక్కడ చూడండి, చూసినప్పుడు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఒలీవల కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాడు. వారు పట్టణంలో ప్రవేశించి ఆరోహణమైనప్పుడు ఒక మేఘము ప్రభువును కమ్ము తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఒక మనుషుడు, ఒక దేవదూత అక్కడికి వచ్చింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండగా, గలిలయ మనుషులారా,
ఓ గలిలీలారా, ఆకాశము వైపు చూచుచున్నారు. మీరు ఎవరండి వారు? గలిలీలు. ఆకాశము వైపున చూచుచున్నారు. ఏ రీతిగా ప్రభు తీసుకొని పోబడ్డాడో ఆ రీతిగా. ఇక్కడేనండి మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంది. ఎవరంట వీళ్ళు? అపోస్తులకు మాత్రమే ఆ శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అన్న సంగతి మనం ఇక్కడ గ్రహించడానికి, అపోస్తుల కార్యములో మనం చూసినప్పుడు 12వ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మీరు లేఖనాల పరిశోధన అనేటువంటిది కూడా ఉన్నది ఈ ప్రోగ్రాంలో మనకు, అందుకే మనం లేఖనాలను పరిశోధిస్తున్నాం. అక్కడ పరిశుద్ధాత్ముడు పెంతకోస్తు పండుగ దినమున వారి మీద వాలినప్పుడు వారు భాషలతో మాట్లాడారు. అయితే ఎంతమంది భాషలతో మాట్లాడారు అంటే, ఈరోజు తప్పుడు బోధకులు 120 మంది అని చెబుతారు, కానీ అక్కడ అపోస్తులు మాత్రమే మాట్లాడినట్టు మనం చూడగలుగుతాం. మనం చూద్దాం 14. అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, కాపురముండు వారులారా, ఇది మీకు తెలియాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? మన ప్రవక్త అయినటువంటి ఏవేలు ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటి? ప్రవచనము 2వ అధ్యాయము 28వ వచనములో చెప్పబడినటువంటి సర్వశరీరులు అన్నారు. సర్వశరీరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్లస్ అన్యులు. సో మొట్టమొదట అపోస్తుల మీద పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఇక్కడ ఇంకా డీప్కి వెళ్ళి చెబితే చాలామంది తెలియక అగ్ని బ్యాప్టిజం అంటారు. ఆయన పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగింపబడినవాడుగా వారి మీద వాలాడు. నిజంగా ఏలియా అర్పించినటువంటి ఆ బలి మీద దిగిన అగ్నో ఇంకొక అగ్నో అయితే వీళ్ళేమైపోయేటోళ్ళు? కాలిపోయేటోళ్ళు. అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టు కనపడింది, కానీ అగ్ని కాదది. అయితే ఎంతమంది ఇక్కడ వెళ్ళు? 120 12 అంటే 12 మంది. పేతురు ప్లస్ 11 మంది అంటే ఎంతమంది అయ్యారు? 12 మంది అపోస్తులు నిలబడ్డారు. మొదట ఇశ్రాయేలు మీద దిగింది, కొర్నేలు ఇంటికి వచ్చినప్పటికల్లా అన్యుల మీద దిగుట వలన ఏవేలు ప్రవచనము. ఇక ఈ పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించటం వలన సంఘము యొక్క పరిచర్యను, పరిచర్య ధర్మమును ముందుకు తీసుకెళ్ళాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఏంటి సంఘం యొక్క పరిచర్య ధర్మమును ముందుకు తీసుకెళ్ళుటకు? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దాం. నాలుగవ వచనం 1 నుంచి చదువుకుంటుందాం, ఇంకా బాగుంటుంది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియదు. ఫస్ట్ ప్రైమరీ థింగ్, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే యేసు దేవుని కుమారుడు అని అంగీకరించాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా అంగీకరించలేరు. అయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఆత్మ ఒక్కటే, ఆత్మ ఫలము ఒక్కటే. అర్థమైందండి? ఆత్మ ఫలము మనకు నానా విధాలుగా కనపడుతుంది, కానీ ఫలము ఒకటే. అలాగనే ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మ కృపావరములు నానా విధములుగా ఉన్నను, ఆత్మ ఒకటే, పరిచర్యలు నానా విధముగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన దేవుడు ఒక్కడే, రైట్? అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును,
మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు సత్యు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు సత్యు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కటే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ప్రత్యేకంగా వారికి ఇస్తూ వస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ దీని యొక్క మూల భాష ఏంటి అంటే 27వ వచనం మనం చూసినప్పుడు మనమంతా కూడా అవయములై ఉంటాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. అందరూ అపొస్తలులా, అందరూ అపొస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాషలు అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు కీలకమైనటువంటి మాట ఇక్కడ మర్చిపోతారండి. ఆదిమ సంఘములో వారు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై పరిచర్య ధర్మము నివర్తించుటకు వారికి ఇవి అనుగ్రహిస్తూ దీని తర్వాత అందరూ 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 అంటూ చివరికి ఏమని చెప్తున్నాడు? ఇది కాత సర్వోత్తమమైన మార్గం మీకు చూపుతాను. అంటే ఇది కాదు, ఇది కొంతవరకు. ఏంటి అర్థమైందండి? ఇది ఎంతవరకు? కానీ సర్వోత్తమైనది అల్టిమేట్. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి బాప్టిజము తీసుకున్నప్పుడల్లా, బాప్టిజం తీసుకున్నప్పుడల్లా, ప్రతి ఒక్క క్రైస్తవుడు బాప్టిజం తీసుకున్నప్పుడు ఎవరు ఎంతమంది తీసుకున్నా కూడా పరిశుద్ధాత్మను వరమును ఉచితముగా ఇస్తున్నాడు ఆయన. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 38 నుండి 40 వచనాల వరకు మీరు చదివినప్పుడు అక్కడ మీకు ఏం కనపడుతుందంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందును. ఇది మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు పిలిచినబడిన వారందరికీ అనుగ్రహించబడుతుంది. మరి అందరికీ ఉన్నాయా? అందరూ అపోస్తులా, అందరూ ఇదా, అందరూ అదా, అందరూ ఒరే బాబు ఇది కొంత మటుకు అని చెప్తున్నాడు. అయితే సర్వోత్తమైన మార్గం మనం ఏం తీసుకోవాలంట? ఇక్కడ కింద చెప్తున్నాడు, సర్వోత్తమైన మంచి మార్గం తీసుకోవాలా లేక కొంతవరకు పనికి వచ్చేది తీసుకోవాలా? సర్వోత్తమైన మార్గం ఏంటండి? సర్వోత్తమైన మార్గం కింద చెబుతున్నాడు. నువ్వు మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడివైతే మ్రోగుడు కంచు గనగనలాడు తాళమునయుందు. అది గనగనలాడు, అది కాల్చుకున్నట్టుకు నీ శరీరం అంతను అప్పగించిన బీదల పోషణార్థమై నీ ఆస్తింతని ఇచ్చినను. సర్వోత్తమైన మార్గం ఏంటంట? ప్రేమ. ఆ ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడివే అని కింద ప్రేమ అంటే ఏదో చెప్పుకుంటూ వస్తూ, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అక్కడ పూర్ణమైనది అంటే వాక్యము కాదని చెప్పేటోళ్ళు జ్ఞానము లేని వాళ్ళుగా ఇక్కడ చెప్పండి. ప్రేమ ఏముంటుందట? శాశ్వత కాలము అంటే ఇన్ఫినిట్. దెర్ ఈజ్ నో ఎండ్. యేసుక్రీస్తు వచ్చినా కూడా ఏముండిపోద్ది? అది నీకు నేర్పిస్తున్నాను. ఏం నేర్పిస్తున్నాడు? కాలముతో పోలుస్తున్నాడు, శాశ్వతమైనది. అందుకే దానిలో గ్రంథకర్త చెబుతాడు, ఆయన రాజ్యము శాశ్వత కాలమైనది.
సో ఫిజికల్ థింగ్స్ కోసం కాదు ఇది. అందుకే సర్వోత్తమైన మార్గం వచ్చేటప్పటికల్లా ఏమని చెబుతున్నాడు, 13:13లో మూడు విషయాలు చెబుతున్నాడు. కాగా విశ్వాసము, విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ, ఇవి కలిగి ఉండాలి చివరికి క్రైస్తవుడు. ఇదంతా అయిపోయింది. ఏడుది పైన చెప్పాడే స్వస్థతలు, గీస్థతలు, ఇవన్నీ. ఈరోజు స్వస్థతలోని చెప్పేటువంటి వారు మిమ్మల్ని మీరు పరీక్షలు చేసుకోండి, చేసుకోండి. ఈ సోకాల్డ్ దొంగలు, ఆయిల్ అమ్మేటోళ్ళు, ఖర్చీపులు అమ్మేటోళ్ళు, ఇంకోటి అమ్మేటోడు, ఇంకోటి అమ్మేటోడు, లేక దొంగ ప్రార్థనలు చేసేటోళ్ళు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీకు స్వస్థత జరగట్లేదు అంటే మీరు అనొచ్చు, జరుగుతుంది, మేము ఆయిల్ రాస్తే, మేము ఖర్చీపులు వేస్తే. మరి మీకు ఖర్చీపులు వేస్తే, ఆయిల్ రాస్తే, ప్రజలకు అలా జరిగితే మీరెందుకు హాస్పిటల్లో పడుకుంటారు? అంటే ప్రభు వాక్యం ఎప్పుడు తప్పుపోదు. మీరు తప్పుపోవచ్చు, మీ మాటలు తప్పుపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎన్నడూ తప్పుపోదు. చివరికి ఏం మిగులుతాయంట, విశ్వాసము, నిరీక్షణ. ఇది క్రైస్తవుడికి పునాది. అయితే ఏ మానవుడు ఈరోజు నాకు స్వస్థత వరం ఉందని చెప్పేటువంటి వాడు ఎవరైనా సరే మేము సవాల్ చేస్తున్నాం క్రైస్తవుల తరపున. వీళ్ళు దొంగ క్రైస్తవులు, మోసగాళ్ళు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రభువే చెప్పాడు వీరి గురించి, గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు, మొళ్ళ చెట్లలో అంజూరపు చెట్లు వెతకలేము, అంజూరపు ఫలాలు వెతకలేము. అయితే దేవుడు కరుణామయుడు, మనుషుల యొక్క ముఖర కవికలు చూడడు. యాకోబు రాసినటువంటి పత్రికలో మనము పరిశీలన చేసినప్పుడు ప్రియులారా, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. 17వ వచనం, 16ని చదువుకుంటూ వద్దాం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది. అదేంటంట, పరసంబంధం, భూ సంబంధమైనది కాదు. ఏ సంబంధమైనది, పరసంబంధమైన, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. తండ్రి వద్ద నుండి వస్తుంది పరసంబంధమైనటువంటిది. ఏంటి పరసంబంధమైనది? ప్రేమ. దేవుడంటే ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడండి. ఈ వరాలు ఏమిచ్చినా ఆదిమ సంఘానికి ఎందుకొరకు ఇచ్చాడంట, పరసంబంధమైనటువంటి దేవుని ప్రేమాస్వరూపి అయిన కుమారుడు యొక్క వాక్యమును స్థిరపరచుట. ఎందుకు ఈ మాట? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి. 7వ వచనం, 8వ వచనం, 8 దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ ఉంటే నువ్వు దోస్తావా మనుషులను? అపోస్తులు ఉచితంగా ఇచ్చారు ప్రభువు దగ్గర పొందుకొని, ఉచితంగా చేశారు. వాళ్ళు తమ ప్రాణముల సైతము లెక్క చేయలేదు. పౌలు గారు చెబుతారు, నేను కపట సహోదరుల వల్ల కలిగిన ఆపదలలోను, ప్రయాణములో కలిగిన ఆపదలలోను, అనేకమైన ఆపదలో, కరువులో, ఖడ్గములో, వస్త్రహీనతలో బతికానన్నాడు. సొమ్ము చేసుకుని బతికినానని చెప్పలేదు, సొమ్ము చేసుకుని బతికినానని చెప్పలేదండి. ఎక్కడ మన ప్రేమ కనపడుతుంది? నీకు కలిగిన దానిని ఉచితముగా నువ్వు ధారాళముగా ఇవ్వగలిగినప్పుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి తన అద్వితీయ కుమారుని ధారాళంగా ఇచ్చేసాడు. హి సఫర్డ్, జీసస్ క్రైస్ట్ హంగ్ అప్ ఆన్ ద క్రాస్ ఫర్ సేక్ ఆఫ్ యూ అండ్ మీ. ఇన్ రిటర్న్ గాడ్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఏమి కావట్లేదు, ఆయన బట్టి స్వస్థత పడ్డాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు. అర్థమవుతుందండి, ప్రేమే పరసంబంధమైన జ్యోతిర్మయుడైనటువంటి ఈ వరము. ఆ ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, దీర్ఘకాలము సహించే ప్రేమ. ఇది ఎవరి నుంచి వస్తుందంట? పరిశుద్ధాత్మ వలన. పైనుండి జ్యోతిర్మయుడైన తండ్రి ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? అది పరిశుద్ధాత్ముడు ద్వారా పంపిస్తున్నాడు.
ఆత్మ అపోస్తలలో బాప్టిజము పొందిన వారిలో ఉండిన ఎడల వారు సమస్తము సహిస్తారు. ద్వేషపు మాటలు పరకరు, కబడదారు, చించేస్తాం, తోల్దేస్తాం. ఈ క్రీస్తు సంఘాల్లో కూడా కొంతమంది సాతాను బోధకులు బెదిరిస్తూ ఉంటారు, చూసుకుందామంటారు, తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు. ఎందుకు నాయన అవన్నీ? ఏం చెప్తున్నాడు ఇక్కడ? సహోదరుని ప్రేమించటం. ధర్మశాస్త్రం అంతను కూడా నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుట అనుటలో సమాప్తమైనది. అయితే దేవుడిచ్చినటువంటి నేటి సమాజం నేర్చుకోవలసినది, నేటి కృపావరం ఏమైనది, చివరికి మిగిలింది ఏంటంట? మూడు: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇందులో కూడా శ్రేష్టమైనటువంటిది ప్రేమ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి దగ్గర. ఇది వదిలిపెట్టి పతోడు తూ ఊ ఉఫ్ కింద పడు కొట్టుకుంటా, పైన కొట్టుకుంటా. ప్రజలను ఆకర్షిస్తున్నారు, మోసం చేస్తున్నారు. చలో చలో, మీరు యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేస్తారనుకుందాం, అనుకుందాం. కొద్దిగా ఐ డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ చీటర్స్, యూ నెవర్ డూ దట్, ఐ నో దట్ యు నెవర్ డూ దట్. 5 రొట్టెలు 2 చేపలు తెస్తారా బాబు? భారతదేశం, ఓ మహాకవి చెప్పాడు, భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలు కొదవలేదురా, అన్నీ ఉన్నా అంగట్లోనా శని ఉన్నట్టు, అంగుళ్ళు నోట్లో శని ఉన్నట్టు, అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్టు. సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఉంది. నేటికి నీ కూడా 65% ప్రజలు దారిద్ర రేఖలో బ్రతుకుతున్నారు. రా, 3 పూట్ల అన్నం పెడదాం, 5 రొట్టెలు 2 చేపలు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వ్యాన్ వేసుకుని వెనకమ్మడి వస్తా, చేస్తూ ఉంటే పంచురా బాబు. ప్రభు నీళ్ళ మీద నడిచాడు, రా, తిరగబోతా సముద్రంలోకి. బైబిల్లో ఒక అక్షరము తప్పుపోదు. ఇవన్నీ నువ్వు కూడా అపోస్తుల ద్వారా వాక్యమును స్థిరపరచుటకు ప్రభు సహకారుడయ్యండి చేశాడు. ఎవరి ద్వారా చేశాడండి? అడిగి చెప్ప అండి. అపోస్తుల వాక్య స్థిరపడింది. ఇక కృపావరం ఏముందంటే, ఇప్పుడు ఏంటంట? జ్యోతిర్మయుడి తండ్రి దగ్గర నుంచి ఏముంది మన దగ్గరికి? ప్రేమ. ప్రేమ, ప్రేమ తప్ప ఇంకా ఏమీ. అయితే ఈ మోసగాళ్ళు ప్రకటన గ్రంథంలో ఉన్నారండి, చెప్తారు 2వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎలా ఉంటారంటే, వీళ్ళు అపోస్తులు కాకయే అపోస్తులు. 2వ వచనం: నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని. నువ్వు దుష్టులను సహింపలేదని. అపోస్తులు కాకయే. ఎందుకు అపోస్తులు కాకయే అని అంటున్నాడు? అపోస్తులకి ఏం వరం ఇవ్వబడ్డది? కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఏంటి అవి? మనం చూసినప్పుడు దయ్యాలు వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను అంటారు. మరి అపోస్తలైన వారు, దైవజనులైనటువంటి వారు ఎవరైతే ఇవి క్లెయిమ్ చేసుకుంటున్నారో, 5 క్లెయిమ్ చేసుకుంటాడా, 2 క్లెయిమ్ చేసుకుంటాడా? అందుకే ఇది కాక సర్వ సమాజమా, మీకు నేను ఇస్తున్నటువంటి కొత్త వరము జ్యోతిర్మయుడి తండ్రి దగ్గర నుంచి ఏంటో తెలుసా? అది ప్రేమ. అందుకే దాన్ని ఏమన్నారు? ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. అపోస్తులను ఏం చేయమన్నాడు? అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే వాళ్ళను వారి క్రియలను బట్టి వారి టెస్ట్ చేయమన్నారు. ఏం చేయాలి టెస్ట్ చేయమంటే? వాళ్ళ ముందర విషయం పెట్టండి, బాజాప్తా చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, దేవుడు మిమ్మల్ని అవమానపరచడు, ఎందుకంటే వారి బట్టలు ఊడదీయమని చెప్తుంది ఇక్కడ బైబిలే. వారు అపోస్తులు కాదు, వారు కృపావరాలు కలిగిన వారు కాదు. వారు కలిగినట్లయితే
వారు తప్పక మరణకరమైనది తాగుతారు. మరి ఎలా గుర్తుపడతావు? అపోస్తులు మీరు కాదా, లేక కృపావరాలు కలిగిన వారు కాదా, అవునా అంటే గుర్తుపట్టమని చెప్తుంది. పరీక్షించమందా లేదా బైబిల్? ఏండి, మరి పరీక్షించాలి కదా మిమ్మల్ని. వాడు పట్టుకురాడు, ఆ బెల్లం పళ్ళు ఉండి పట్టుకురండి. లేకపోతే ఈడుంటాడు వాడు బ్రహ్మానందం కమెడియన్, వాడి పేరేం పేరు, మెదిపట్నంలో ఆడు ఈడు, ఇక టక్కు గిక్కు టై వేసి కొడతాడు. ఈడు ఒకటి ఉంటాడు, ఈడు అభిస్పేట దాటి నాకు అది ఏదో మియాపూర్ దగ్గర ఉంటుంది, హైదర్ నగర్ దగ్గర. వాడి పేరేం పేరు, కల్వర్ కల్వరి సతీష ఏందో ఉండండి. వీడు ఒకటి పెట్టేసాడు టెంపుల్ అని, హిందువులందరినీ గుండు కొట్టడానికి. టెంపుల్ అంటే గుడి, గుడి అనేది బైబిల్లో లేదురా బాబు. మనుషులే టెంపుల్, మనుషులే దేవుని ఆలయము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా, సీజ్ దెమ్ ఫస్ట్. మీరు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎంక్వైరీ పెట్టండి ఫస్ట్. ఎందుకు చేయరండి మీరు? పేద పంతులు ఒక దేవాలయము కింద ఉన్న భూమిని దున్నుకొని 4 పైసలు సంపాదించుకొని పిల్లల్ని పోషించుకుందామంటే దాని మీద దేవాదాయ శాఖ పనిచేస్తుంది. ఒక ముస్లిం బాధకుడు ఆ మసీదులో పనిచేస్తే జీతం వేస్తారు. వచ్చిన సొమ్మంత ట్రస్ట్లో పెట్టాలి. వాడు తాగడానికి లేదు, సైకిల్ మీద తిరుగుతూ ఉంటారండి వాళ్ళు. పెద్ద పెద్ద అర్చకులు, కనీసం స్కూటర్ ఉండదండి. 100 మంది పాస్టర్లు, 100 మంది సభ్యులు ఉంటారో లేదో. ఈ దొంగ బాధకులకు హెలికాప్టర్లు ఉంటాయి, మ్యాన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వీరు ప్రజలను మోసం చేస్తారు. దైవజనులైనటువంటి వారు, భక్తి కలిగిన వారై ఉండి లోకంలో ఉన్న ధనము వైపున, ఎందుకంటే ధనము వైపున ఎప్పుడైతే మనిషి వెళ్తాడో వాడు దేవునికి, బైబిల్ ఒక మాట చెప్తుంది, నువ్వు ధనమును సిరిని దేవుణ్ణి, ఏంటంట, సిరిని దేవుణ్ణి ప్రేమించు. ఎవడైతే డబ్బు కొరకు అయితే దాసుడు అయిపోతాడో వాడు దేవుని దాసుడు. ఐ ఛాలెంజ్ యు ప్రీచర్స్, కల్ప్రిట్స్, బైబిల్లో బహుధనవంతుడైనటువంటి ఒక్క బోధకుని తీసుకొచ్చి మీరు చెప్పండి, బహుధనవంతుడు వీడు అని చెప్పండి. యు నెవర్ ఓబే ద వర్డ్ ఆఫ్ ద గాడ్. కాబట్టి యు పీపుల్ ప్రాక్టీసింగ్ లాలెస్నెస్, చట్టాన్ని వ్యతిరేకించేవారు. లాలెస్నెస్ అంటే చట్టాన్ని వ్యతిరేకించు, లా చట్టం లేని వాళ్ళు మీరు. నో, ఐఎమ్ ఏ ప్రీచర్, ఐ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడ తప్పు చెప్పినా కాలర్ పట్టుకోండి, రండి పబ్లిక్ గా, వి ఛాలెంజ్, ప్రజల్ని మోసం చేయకండి. ఇప్పటికే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రభుత్వాల చేత, రకరకాలైన స్కీముల చేత, స్కాముల చేత ఎంతో మోసపోతున్నారు. ఒకటే ఇప్పుడే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తము పరపీడన పారాయణ తత్వం కాదా? ఎవ్వండి ఒకడు, ఒకడు వచ్చినప్పుడు మాస్టర్ ప్లస్ మాస్టర్ గెయిన్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళ స్కాములు, ఆ ఏమంటారు అది, స్టాక్ మార్కెట్లో, ఆ తర్వాత తెలుగు కుంభకోణము, రకరకాలుగా ఈరోజు ఆయిల్ కుంభకోణము, ఖర్చుపుల కుంభకోణాలు, ఎక్కడి బాబు ఇవన్నీ? ప్రభు ఆయనలో మనకు ఎవరికీ దూరముగా ఉండడంట. అపొస్తల కార్యము 17వ అధ్యాయం చెప్పి ముగిస్తాను. 17వ అధ్యాయం తీయండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఎన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడివాడు కాడు,
మరియు భూమి కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి మనిషి జాతను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందిరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారికి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచిను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. వినండి, గుడ్డి గుడ్డి గుర్రాలారా, ఓ గుడ్డి పాస్టర్లారా, దౌర్భాగ్యులారా, ఆయన తన ప్రజలలో ఎవరికి దూరముగా ఉండువాడు? మరి నీ మధ్య వర్తమిత్వం ఏంది? నీ దోపిడేంద్రా భయ్, చెప్పు నాకు నీ దోపిడేంది? లాగి లంపకాయలు కొట్టేటోళ్ళు లేరనా? ఏం చేస్తున్నావు? ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. చిన్నపిల్లాడు పిలిచినా, పెద్దోడు పిలిచినా, అన్యుడు పిలిచినా, క్రైస్తవుడు పిలిచినా, దేవుడు సర్వలోకమునకు ఒక్కడే దేవుడు. ఒక్కడేనా? ఐదారుగురున్నారా? ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఎవరికీ దూరముగా ఉండడంట. మరి ఈ మధ్యవర్తిగాళ్ళేంటి, ఈ గొట్టంగాళ్ళేంటి? లాంగ్వేజ్ ప్రాబ్లం. మళ్ళా ఇలా మాట్లాడితే పాస్టర్లు ఇలా మాట్లాడతారు. వాడు పాస్టర్ అయితే కదరా బాబు మేము మాట్లాడేటోళ్ళు, మీరెందుకు నొచ్చుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు? మేము మాట్లాడే వాళ్ళను పాస్టర్లను మాట్లాడలేదు, సాతాను ఏజెంట్లను. ఇది ఆశ్చర్యము కాదే? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. వాడి పరిచారకులు నీతి వేషములు ధరించుకొని ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు హెచ్చరిక ఏమని? అందుకే కింద 17వ అధ్యాయంలో మనం చదువుతుంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము? మనము అంటే ఎన్ని కోట్ల జనం లెక్కేసుకో. మనము అంటే భూప్రపంచం మీద ఉన్న ఈ సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నువ్వెంత, నేనెంత, ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఎవరిలో? ఏవేవి? సూర్యుడు. సూర్యుడు భూమి కంటే కొన్ని వందల రేట్లు పెద్దవాడు. అలాంటి సూర్యుడిని కూడా దేవుడు పెట్టుకున్నాడు లోపలే. అప్పుడు నువ్వు నేనెంత? మనం అందరము కూడా ఆయనలోనే, మనమందరము ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొంతమంది చెప్పలేదా? ఏమండి, ఆదాము నుంచి వచ్చిన వారందరం కూడా ఆయన సంతానమా కాదా? మరి తర్వాత ఇంకా చెబుతున్నాడు, మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము, చలించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన, మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారం. ఈ దొంగలు ఏం చేస్తారంటే మీ విశ్వాసము ప్రభు పైన కాకుండా, మీ విశ్వాసము దేవుని పైపు కాకుండా వీళ్ళ వైపున. ఎందుకండి? ఆ చచ్చిపోయినటువంటి తల్లి, అబ్బాయి చచ్చిపోయాడే, ఆ తల్లి ఎందుకు పోయింది బెల్లంపల్లికి? ఎందుకు గొర్రె లెక్క ఉరుకుతా ఉంటారు? మీరు యాడ్ ఇస్తారు ఈ ఆయిల్ తాగినందుకు, ఈ ఆయిల్ రాసుకున్నందుకు, ఈ ఖర్చీపు వేసుకున్నందుకు దివాళా తీసిపోయాడు దౌర్భాగ్యులారా. ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ప్రజలు బ్రతకనీరా? సమాధానంగా బ్రతకనీయండి. నిజం చెప్పండి. క్రైస్తవ్యం అంటే ఆత్మల రక్షణ కేంద్రము, సంఘము. క్రైస్తవులకు సంఘముగా కూడుకుండేది దేవుని జ్ఞానమును నేర్చుకొని ఆత్మల రక్షణ కొరకై. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే చమత్కారంగా ట్రిక్కు. ఆడు ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఆడమండ ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. సారీ, స్త్రీలను అన్నందుకు కాదు, వాడు యాక్టింగ్ చెప్తున్నా ఇక్కడ. స్త్రీలను తిట్టలేదు, అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అర్థం కాదు. ఉఫ్ అంటాడు, తుఫ్ అంటాడు, గత్ర గత్ర చేస్తాడు. ఒక వాక్యం చెప్పురానంటే అది. వాక్యం నేర్చుకోవాలంటే బైబిల్ చదవాలండి. బైబిల్ చదివినప్పుడు, విభాగించబడిన భాగములను చదువుతున్నప్పుడు, నేటి క్రైస్తవ సమాజము సమాజాన్ని ప్రేమించాలి. సమాజంలో ఉండే మూఢనమ్మకాలు తీసివేయాలి.
సమాజంలో ఉండే రుగ్మతను కొట్టివేయాలి. సమాజంలో ఉండేటువంటి రుగ్మతను నీకు చెప్తాను చూడండి. మనకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు రామ్మోహన్ రాయ్ గారిని వారు వితంతు వివాహమును ప్రోత్సహించినప్పుడు, భర్త చనిపోతే కట్టెలు ఆమెను కూడా పెట్టి కాల్చేసినటువంటి దుర్మార్గాన్ని తీసి సతీ సహగమనం ఇంకా నేటికి ఆ చెట్ల దగ్గర పుట్ల దగ్గర బాబాలు, చెట్ల దగ్గర పుట్ల దగ్గరే కాదు, ఒక్కొక్కడు ఆశ్రమాలు కట్టుకొని ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న దుర్మార్గులను. ఒకడు నిమ్మకాయ తీసుకొచ్చి 100 రూపాయలు అంటాడు, మంత్రిస్తాడు. ఒకడు నిమ్మకాయ టెంకాయ తీసుకొచ్చి 700 అంటాడు. ఒకడు వాస్తు అంటాడు, ఒకడు జ్యోతిష్కం అంటాడు. దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ సమాజం ఏం చేయాలి? ప్రజలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, ఏంటి ఆశ్చర్యకరమైన వెలుగు? ప్రేమ. దిక్కులేని స్థితిలో నుండి, దౌర్భాగ్యమైన స్థితిలో నుండి ప్రేమలకి నడిపించడం. ప్రేమించడం అంటే ఏంటి అనుకున్నావు? ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టుట, ఇది ఆజ్ఞ. కొత్త నిబంధన ఆజ్ఞ ఏమైనది? నేను మీకు క్రొత్త నిబంధన ఆజ్ఞయిస్తున్నాను. ఏంటిది ఇది? మీరు ఒకరినొకడు ప్రేమించాలనేదే. కాబట్టి మీరు మోసపోకుడి ఇలాంటి వాళ్ళ చేత. దయచేసి ఆత్మవరాలు ఉన్నాయని చెప్పేవాడిని పట్టుకురండి. ఇక నుంచి మా నెంబర్ 9440237562, ఇలా తప్పుడు బోధ చేసి మాకాడ ఆత్మవరాలు ఉన్నాయని ఏ స్టాల్లో, హాల్లో, లేక ఎక్కడ ఆయిల్ అమ్మినా, ఖర్చీపులు అమ్మినా, పెన్నులు అమ్మినా, పర్సులు అమ్మినా, దీనిలో ఏదో మహాత్సం ఉందని చెప్పి ఇలా ఎక్కడ చేసినా ముందు వెళ్ళి వారి మీద 420 కేసు రిజిస్టర్ చేయండి. వరిడు 420 కేసు రిజిస్టర్ చేయండి. వాళ్ళు క్రైస్తవులు కాదు, మీరు భయపడకండి. వారు దేవుని సేవకులు కాదు, వారు దయ్యపు సేవకులు. అందుకనే బైబిల్లో చెప్తున్నటువంటి మాట ముగింపులో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘమా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏం మర్చిందంట సంఘము? ఆది ప్రేమను మర్చిపోయావు. నువ్వు ఏం మర్చిపోయావు? 3వ వచనం నుంచి 4వ వచనం చూడండి. మొదట అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు ఉండిన ప్రేమను మర్చిపోయావు. మొదట అంటే ఎక్కడుంది ఇది? ఆదిమ సంఘములో క్రైస్తవులకు నేర్పించినటువంటి మూలపాఠం ఏంటి? ప్రేమ కలిగి ఉండడమే. ప్రేమ కలిగి అది మర్చిపోయావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? తండ్రి ఇంటిని దొంగల గుహగా మారుస్తున్నావు, వ్యాపార కేంద్రంగా మారుస్తున్నావు. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం బోర్డు పెట్టుకుంటే కాదు, అది ఆచరణలో, క్రియలో దాన్ని మనము చూపించాలి. కాబట్టి ప్రియులారా, నేటి కృపావరాలు అనేటువంటి అంశములో మనము చూస్తున్నప్పుడు అవి ఎవరికి ఇవ్వబడ్డవి? అపోస్తులకు ఇవ్వబడ్డవి. ఆ తర్వాత అపోస్తులు కొంతమంది సువార్తికులను పిలిచి వారి మీద చేతులుంచుట ద్వారా ఆ వరములు వారికి అనుగ్రహించుట జరిగింది. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ సువార్త పరిచర్య చేయుటకు ఒక 7 మందిని ఎంచుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఏం చేయాలంటే దైవజనులు వాక్యం బోధించాలి. సమయం అనక అసమయం అనక ఏం బోధించాలి? ఏం బోధించాలి? వాక్యం. అప్పుడు వారు ఏం చేశారంటే అక్కడ చూస్తే 6వ వచనము, వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి
వారి మీద చేతులుంచి. కాబట్టి స్టెఫను ఫిలిప్పు అద్భుతం చేసి. అయితే గమనించవలసింది, స్టెఫన్ గాని ఫిలిప్పు గాని ప్రొకనోరు గాని నికోలస్ గాని వీళ్ళు మళ్ళా వేరే వాళ్ళ మీద చేతులుంచినట్టు లేదు. కాబట్టి మొదటి శతాబ్దములోనే వాక్యం స్థిరపరచబడిన వెంటనే ఏమైపోయింది? కృపావరములో దేవుడే నిలిచాడు, మనం కాదు. మనం ఎవడమండి దేవుని యొక్క వాక్యమునకు వేరే విధంగా చెప్పటకు? ఎవరు చెప్పాడు? ప్రభువే చెప్పాడు. నిలిచిపోవును, భాషలైన నిలిచిపోవును, ప్రవచనములైన నిరర్థకమవును, జ్ఞానమైన నిరర్థకమవును, కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించదుము, పూర్ణమైనటువంటిది వచ్చినప్పుడు ఏమవును? పూర్ణము కానిది స్టాప్. కాబట్టి ప్రియులారా, అందరిని ప్రేమతో వేడుకుంటూ ఉన్నాను. వ్యూయర్స్, వాచర్స్, ఎవరి మీదో ఇలా మాట్లాడితే వాళ్ళు మీకేం చెప్తారో తెలుసా? వాళ్ళ కసి మా మీద. మీ మీద ఎందుకురా బాబు కసి? నీకంటే ధనవంతుడైనటువంటి టాటా బిర్లా లేరా? అంబానీ లేడా? బఫెట్ లేడా? చెప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేతలు లేరా? కంపెనీలు మీకంటే గొప్పోళ్ళు లేరా? మరి మాకెందుకురా బాబు? మిమ్మల్ని చూసి మీరు దుర్మార్గం చేస్తున్నారనే మీ రంగు బయట పెడుతున్నాం. ప్రజలు ఇప్పటికైనా జ్ఞానవంతులై సత్య సంఘాన్ని వెతకండి. వ్యాపార కేంద్రాలను కాదు వెతికేది. సత్య సంఘము దేవుని జ్ఞానం నేర్పేస్తుంది, పరలోకానికి వెళ్ళేటువంటి క్రీస్తు మార్గమును చూపించే ఈ వాక్యాన్నే మీకు ప్రకటిస్తుంది. ఈ వాక్యము తప్ప ఇంకేమీ లేదండి మనల్ని పరలోకానికి తీసుకోవాలని. అందుకే యేసు చెప్పాడు, నేనే మార్గము. సత్యం వాక్యం అదంతా మనకు తెలుసు. మార్గం ఎవరు? ఆయనే. ఆయన తప్ప ఏమి లేరు. సో బిఫోర్ ఐ కంక్లూడ్, ఈరోజు ఎవరైనా సరే, ఎవడైనా పాంప్లెట్ వేసాడా స్వస్థత వరాలు కలిగిన దైవజనుడని, లేక స్వస్థత సువార్త సభలు అని? డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో ఉన్న డెడ్ బాడీని తీసుకుని అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళండి, మీరు కుష్ఠోని తీసుకొని పోండి, లేదా పోలియో వచ్చినటువంటి వారిని తీసుకెళ్ళండి, చిన్నప్పుడే పోలియో వచ్చిన వాడిని తీసుకోండి, లేదా గుడ్డి వాడిని తీసుకుపోండి, పుట్టి గుడ్డి వాడిని తీసుకుపోండి. ఈ గుడ్డి వల్ల కళ్ళు వచ్చినాయని చెప్పి ఇదిగో ఇది కనపడుతుందని యాక్టింగ్ చేస్తారు. అందుకే పుట్టి గుడ్డి వహిస్తున్నా వాళ్ళు తీసుకుపోండి. నేను రికమెండ్ చేస్తున్నాను, నేను దేవుని కోసం చచ్చిపోమంటే చచ్చిపోతాను. అంత ప్రేమిస్తా యేసుక్రీస్తు, అంతగా ప్రేమిస్తాను. అబద్ధాన్ని కాదు, దీన్ని, ఈ వాక్యాన్నే ప్రేమిస్తా. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమును ప్రేమించేవాడు అబద్ధం చెప్పడు. అందుకే నేను మీతో చెబుతున్నాను, మీరు సత్యాన్ని పరిశీలన చేసుకోండి. యేసుక్రీస్తు కూడా శోధించి సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. వాక్యమును మనం చక్కగా నేర్చుకుంటే మనల్ని ఎవరు ఏమి చేయరు. ఏ గవర్నమెంట్ ఏం చేయదు, ఏ బీజేపీ వాళ్ళు ఏం చేయరు, ఏ మత ఛాందస్వాదులు ఏం చేయరు. మనము ప్రజల కొరకు, ప్రజల పక్షం నుండి, జనం నుండి జనం కొరకు నిలబడండి. జనమే నీ రక్షణ కవచం. ప్రభువే మన ఆ పరిశుద్ధాత్ముడే మనలో ఆ సహనమనే ఆయుధాన్ని వేస్తాడు. వారు కొట్టిన అపోస్తులు బెత్తాలతో కొట్టారు. తిట్టారండి వాళ్ళని, పబ్లిసిటీ చేసుకున్నారా? ఏమి లేదు. మనం మంచిగా నడిస్తే, మన క్రియలను బట్టే పౌలు చెబుతూ ఉన్నాడు, మీరు నడుచుచున్న సువార్త పత్రికలమైతే ఈ లోకమునకు వెలుగైతే లోకం మనల్ని వెంబడిస్తుంది. మనం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలకు నిజం చెప్దాం, నిన్నువలే నీ పొరుగువాణ్ణి. ఈ ప్రేమలోనే దేవుని కృపావరము, దేవుని యొక్క ఐశ్వర్యము, పరలోకమునందున్నటువంటి జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి వద్ద నుండి వచ్చిన అద్భుతమైన వరం, దేవుని ప్రేమ లేకపోతే ఈ లోక ప్రేమతో ఇంకొకరిని ప్రేమించలేవు. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ ఒక మాట చెప్పాలి, ఇందాక నుంచి అంటున్నా కానీ ఇది చెప్పాలి. ఈ లోకంలో నేటి రాజకీయము నేని క్రైస్తవ్యము, క్రైస్తవుల రాజకీయం. అందరూ బైబిల్ చదివిన వాళ్ళే,
వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటాడు. ఇద్దరు స్నేహితులు ఇద్దరు బాగా బైబిల్ తెరిగిన వాళ్ళు, వర్షం పడిందని బజ్జీలు తిందానికి వెళ్ళారండి. చూడండి వీళ్ళిద్దరు వెళ్ళాక అందులో ఒకడు స్వార్థపరుడు, బజ్జీలు కొనుక్కో తింటా ఉన్నాడు, వాని దగ్గర డబ్బులు ఉన్నాయి, రెండో వాని దగ్గర డబ్బులు లేవండి. లేకపోతే ఆ లేనివాడు వాటిని ఆశించినప్పుడు ఎలా కొటేషన్ వేస్తున్నాడో చూడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి కదా అని బైబిల్ చెప్తుంది. అంటే ఏమని బజ్జీలు ఇవ్వని అవతలుడు ఎలా ఉన్నాడో తెలుసా? నీ పొరుగు వాడిని ఏది ఆశిస్తుంది? ఈ ఇద్దరు క్రైస్తవులేనా? కానే కాదు. ఎదుటివాడు అనక్కమునిపే ప్రభు చెప్తున్నాడు, నేను ఆకలి కొన్నాను అన్నం పెట్టావా, వస్త్రహీనతే వస్త్రం ఇచ్చావా, జైల్లో ఉన్నాను పరామర్శించావా, రోగిన ఇంటిని నన్ను చూడడానికి వచ్చావా? ప్రభు నువ్వెప్పుడు 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 ఇదిగో కుష్టివాడి పుళ్ళలో, గుడ్డివాడి తడబడుతున్నటువంటి కాలి నడకలో, కాలుతున్న పేదవాడి ఆకలి పేగుల్లో, తెరతబడుతున్న చెల్లెమ్మ జీవితంలో, ఆడబిడ్డలను అమాయకంగా సెక్స్ రాకెట్ కింద తీసుకుని అమ్ముతున్నటువంటి ఆ కన్నీటి గాథలో, ఎక్కడ లేడు ఎక్కడ లేడు దేవుడు. నువ్వు మంచి చేయాలనుకుంటే ప్రతి చోట నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే ప్రతి చోట, ఏ బీజేపీ వాడు అడ్డుకుంటాడండి, క్రైస్తవుడు ఒక వ్యభిచార కూపానికి వెళ్ళి ఆ బిడ్డను విడుదల చేసి ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకొని, ఈ బిడ్డను నేను దత్త తీసుకున్నాను, ఈరోజు నుంచి నా రక్త సంబంధి, ఈ బిడ్డ ఈరోజు నుంచి క్రైస్తవురాలు అని చెప్తే బజరంగ దళాలు అడ్డుకుంటారా? చెప్పండి ఏమండి. ఒక ముష్టివాడు రోడ్డు మీద అడుక్కు తింటున్నాడు, వాడిని పట్టుకొచ్చి వాడి పుళ్ళు కడిగి వాడికి స్నానం చేయించి బట్టలు వేసి అన్నం పెట్టి, ఇదిగో వీడి నుండి ఈ రోజు నుండి వీడు నా తండ్రి నా తల్లి, నాతో పాటు క్రీస్తుని కలిగి ఉన్నాడు అంటే ఏ ముస్లిం అడ్డుకుంటాడండి? ఏ మతం అడ్డుకుంటుంది? బైబిల్ గ్రహించలేనటువంటి దౌర్భాగ్యులరా. ఎందుకు తిడుతున్నానంటే తప్పు వాళ్ళది కాదు, మీరు బైబిల్ చదవకపోవడం మీ తప్పు, చదివి గ్రహించకపోవడం. మీలో చదువు లేని వారు ఉంటారనే పేతురు ఒక మాట చెబుతున్నాడు, ఈ లేఖనమును చదివి అందరూ గ్రహించలేకపోతారు కాబట్టే ఈ మాటలు నేను మీకు రాస్తూ ఉన్నాను. కొందరు ఈ లేఖనాలను అపార్థం చేసుకొని, రెండో పేతురు పత్రిక 3:15-16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయ్యా పత్రికలో మొత్తుకొని చెబుతున్నామయ్యా, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుడు కష్టమైన, మీరు సంగతులను గ్రహించక వీటి విద్యాహీనులను, వీరు విద్యాహీనులను, విద్యావిహీనులను, అస్థిరులైన వారును, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు, వారు అపార్థము చేదురు. అపార్థం ఎందుకు చేస్తారంటే వీడి స్వకీయ నాశనం. ఈ లోకంలో ధనం సమకూర్చుకొనుట, ఈ లోకంలో ఉన్నది ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. కాబట్టి ప్రియులారా, ఏం చేసినా మాటతోనే క్రియతోనే ప్రభువును మహిమపరిచేలా చేద్దాం. దేవుడు అందరికీ సమృద్ధి అయిన జ్ఞానం దయచేసి ఇలాంటి తోడేళ్ల నుండి, ఇలాంటి గుంటనక్కల నుండి, క్రైస్తవ ముసుగు వేసుకున్న మాఫియా నుండి ప్రజలను దేవుడు విడిపించును గాక. అందరికీ వందనాలండి.